తెలంగాణలో 5 కోట్లతో పద్మశాలి భవన్ నిర్మించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి, సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని పద్మశాలి ప్రముఖులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. హైదరాబాద్లో పద్మశాలి భవన్కు 2.5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పద్మశాలి సంక్షేమ నిధికి టీఆర్ఎస్ నుంచి మొదటి విరాళంగా 50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చిన పద్మశాలి సంఘం ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పద్మశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. పద్మశాలి సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలని కోరారు. ఈ మేరకు నేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే పద్మశాలల అభ్యున్నతికి బహుముఖ వ్యయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలి సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత నేత వృత్తులు కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత ప్రోత్సాహం అందించడంతో పాటు వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం అన్నారు. కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు వస్తాయని, వాస్తవిక దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు. పద్మశాలల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని, ఆ నిధులను సద్వినియోగపరచుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని చెప్పారు. చేనేత వృత్తికి, ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలలకు ఎంతో గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 130 కోట్ల మంది భారతీయులకు సరిపడ వస్త్రాలు చేనేత కార్మికులు నేయలేరు. మరమగాలు మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం. దీని ఫలితంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. మరో పని చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు, సమస్యలకు పరిష్కారం చూపలేదు. ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న నేను స్వయంగా పూనుకొని సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకునేందుకు 50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాను. పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే టీఆర్ఎస్ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. తెలంగాణ ఏర్పడితే చేనేత కార్మికులను కొంతమేరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్టే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో చేనేత మరమగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వివరించారు. చేనేత నేత కార్మికులకు నేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే చీరలను, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తున్నది. మరమగ్గాలను 100% ప్రభుత్వ నిధులతో ఆధునీకరిస్తున్నాం. నూలు రసాయనాలపై 50% సబ్సిడీ అందిస్తున్నాం. మరమగ్గాల కార్మికులకు నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం వస్తున్నది. ఈ చర్యల వల్ల కొంతమేరకు ఉపశమనం కలుగుతున్నది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా చేనేత వృత్తుల్లోనే కొనసాగుతున్న వారికి, మరమగ్గాలపై పనిచేస్తున్న వారికి ఈ ప్రయత్నాల వల్ల కొంత మేలు కలిగింది. కానీ వృత్తిని వదిలేసిన వారికి, ఇతర ఉపాధి చూసుకున్న వారిని గుర్తించి వారికి చేయూత అందించాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. పద్మశాలి సంఘం ప్రముఖులు పెద్దలే క్రియాశీలకంగా మారాలి. తమ కులంలో ఎవరు ఇంకా సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు, వారి కోసం ఏం చేయాలి? పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట ఇతర ప్రాంతాల్లో కళాత్మక చేనేత వృత్తి కొనసాగుతున్నది. అక్కడ వస్త్రాలకు మార్కెట్ కూడా ఉంది. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? వృత్తిని వదిలిపెట్టిన వారికి ఎలాంటి ప్రోత్సాహం ప్రత్యామ్నాయం కావాలి? వారికి ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయాలపై లెక్కలు తీయాలి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నిధులను ఉపయోగించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా కనుగొంటారనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కోరారు. సీఎం కలిసిన వారిలో మహిళా ఆర్థిక సంఘం అధ్యక్షురాలు గుండు సుధారాణి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోషిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మేడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డ వెంకటేశ్వర్లు, కోశాధికారి అంక వెంకటేశ్వర్లు, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ ఎస్ సమ్మారావు, ఎన్ఆర్ఐ ప్రతినిధి సామాల ప్రదీప్, సంఘం నేతలు జిల్లా మార్కండేయులు గుండు ప్రభాకర్, చాగళ్ల నరేంద్రనాథ్, కర్ణాటి విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.